వాల్యూ జోన్ హైపర్ మార్ట్ నందమూరి బాలకృష్ణ గారిచే నవంబర్ 28న నాచారంలో గొప్ప ప్రారంభం. అరే నువ్వు ఏం మాట్లాడినా ఫస్ట్ అది ఆ క్వశ్చన్ నేనయ్యాలి, నువ్వు కాదు. ఈ రోజు వరకు ఎవరికి చెప్పుకోలేక, ఫ్రెండ్స్ చెప్పుకోలేము, చెప్పుకునే సమస్య కాదు, తల్లిదండ్రులు చెప్పుకునే సమస్య కాదు, ఎవరికి చెప్పుకునే సమస్య కాదు. ఇది నీకు సీనియరాడికి ఎన్నాళ్ళు మించి తాగుతుంది రంకు వ్యవహారాలు. మరి ఇలాగ 7 సంవత్సరాల తర్వాత మీ భర్త గారు ఇలాంటి ప్రశ్న అడుగుతున్నారంటే కనుక అతను కలగంటున్నాడా, భ్రమపడుతున్నాడా, వాస్తవమా? అంతగా చూసే సందర్భం ఉంటే ఆ రోజు ఏం చేస్తారు సార్? నోట్లో ఏమన్నా పెట్టుకోవాలి సార్. ఫట్టి నేను సమర్పించు అందమైన జీవితానికి స్వాగతం. నమస్తే కళ్యాణ్ గారు. నమస్తే జగత్. కళ్యాణ్ గారు, మనకు వస్తున్న మెయిల్లో నుంచి నేను ఒక మెయిల్ చూశానండి. శేఖర్ అతని పేరు, అమ్మాయి పేరు దేవి, వైఫ్ అండ్ హస్బెండ్. వీళ్ళిద్దరి మధ్య ఇష్యూ. ప్రస్తుత కాలంలో ఇలాంటి ఇష్యూస్ ఉంటున్నాయేమో, బహుశా ఉంటున్నాయని అనుకోవాలేమో. ఒకసారి మాట్లాడండి, మీరు మాట్లాడాల్సిందే ఇది. హలో, హలో శేఖర్ గారండి. అవును మేడం. నేను అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నానండి. నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఉన్నారు. శేఖర్ గారు, మాట్లాడొచ్చా మీతో? మాట్లాడండి మేడం. రైట్, మీ మెయిల్ నేను చూశాను, ఒకసారి కళ్యాణ్ గారికి చెప్పండి అండి. శేఖర్ గారు. సార్. నమస్తే, డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి అండి. నమస్తే సార్. ఏంటి సార్, ఏమైంది శేఖర్ గారు? ఏం లేదు సార్, నేను మా ఫ్రెండ్ ఇద్దరు చాలా ఫ్యామిలీ ఫ్రెండ్స్ గా ఉంటాం సార్. చాలా క్లోజ్ గా ఉండేవాళ్ళం, మ్యారేజ్ కాకముందు నుంచి ఫ్రెండ్స్ బాగా. అయితే మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఫ్రెండ్స్ గా ఉంటున్నాం సార్. చాలా క్లోజ్ ఫ్రెండ్స్ గా ఉండేవాళ్ళు. వాళ్ళ ఇంటికి నేను వెళ్తుంటా, వాళ్ళు మా ఇంటికి వస్తుంటాడు. చాలా సరదాగా ఉండేవాళ్ళం సార్. కాకపోతే విషయం ఏంటంటే, నేను ఒక చూడాలని ఒక దృశ్యం చూశాను సార్. మీ పెళ్లి ఎంత కాలం అయిందండి? నాకు పెళ్ళయ్యి కనీసం ఒక 7 ఇయర్స్ అయింది సార్. పిల్లలు ఎంత మంది అండి? ఒక పాప, ఒక బాబు సార్. మీరు వర్కింగ్ అవుట్ హౌస్ వైఫ్? అవును సార్, ఆమె ఇంట్లోనే ఉంటారు సార్, హౌస్ వైఫ్ అండి ఆమె. మీ ఫ్రెండ్ వర్కింగ్ అండి? అతను కూడా జాబ్ చేస్తుంటుంటాడు సార్, జాబ్. అయితే నేను అతను మా ఇంటికి వస్తుంటాడు, నేను వాళ్ళ ఇంటికి వెళ్తుంటాను. చాలా ఫ్యామిలీ ఫ్రెండ్స్ క్లోజ్ గా ఉంటాం సార్. కాకపోతే ఈ మధ్య కాలంలో ఏంటంటే, ఒక రోజు నేను అనుకోకుండా బయటికి వెళ్దామని అనుకున్నాను సార్. ఒక చిన్న కారణం వల్ల ఆ రోజు నాకు ఒంట్లో బాగలేక ఇంటికి వెనుకొచ్చాను సార్. ఇంటికి ఆఫ్టర్నూన్ ఇంటికి వచ్చేకల్లా కనీసం వాళ్ళు, అంటే నాకేమనిపించింది అంటే, ఇందుకు ఇలా హెల్త్ బాగా సరిగా ఇష్యూగా ఉంది కదా, ఈ రోజు నేను ఇంక వెళ్ళలేను, డ్యూటీకి వెళ్ళలేను, ఇంటికి వెళ్దామని వచ్చేకల్లా వాళ్ళిద్దరూ ఒక గదిలో, అది ఒక రకమైన అసభ్యమైన మాటలు ఏంటంటే, నాకు ఎవరో అనిపించింది సార్. దగ్గరికి డోర్ తీసుకొని చూసి వెళ్ళకల్లా మా ఫ్రెండ్ మా ఆవిడ ఇద్దరు ఉన్నారు సార్. వెనక నుంచి వచ్చి చూసి ఆ కళ్ళారా దృశ్యాన్ని చూశాను సార్. నేను గుండె పగిలినట్టు అనిపించింది సార్ నాకు ఆ రోజు. ఎంతో ఆ రోజు, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను చాలా బాధతో ఉన్నాను సార్. నిజంగా నైట్ నిద్ర పట్టక చాలా ఘోరంగా, అసలు ఆ పెయిన్ తలుచుకుంటేనే అది ఒక రకమైన బాధ వస్తుంది సార్. అది అసలు ఈ సబ్జెక్ట్ మీద ప్రశ్నలు అడగటం కూడా ఇదిగా అనిపిస్తుంది శేఖర్ గారు, సారీ, కానీ ఒక పరిష్కారం గురించి మమ్మల్ని అడిగారు కాబట్టి చెప్పటం అనేది మా బాధ్యత కాబట్టి అడగవలసిన అవసరం ఉంది. ఈ 7 ఇయర్స్లో మీరు చెప్పినటువంటి సంఘటనలు కాకపోయినా కూడా అటువంటి పరిస్థితులకి తగ్గట్టుగా మీ భార్య గారు ఎప్పుడన్నా వ్యవహరించారా? అటువంటి అనుమానం మీకు ఎప్పుడన్నా కలిగిందా? రాలేదు సార్ అనుమానం, ఇంతవరకు అసలు ఇప్పుడు కూడా మాకు అసలు తగలలేదు సార్. కాకపోతే నేను ఏంటంటే, ఆ రోజు ఎందుకు నేను అంటే నా హెల్త్ ప్రాబ్లం వల్ల బయటకు వెళ్దామని అనుకోని కూడా డ్యూటీకి వెళ్దామని ఆ రోజు హెల్త్ పరంగా వెళ్ళాక ఎన్నుకొచ్చాను సార్. ఆ రోజు ఈ దృశ్యం బయటపడింది సార్. ఇది
శేఖర్ గారు, ఒక్క నిమిషం, మాకు మాకు డైజెస్ట్ చేసుకోవటం కష్టంగా అనిపిస్తుంది. మీరు ఆ రోజు డోర్ దగ్గరే ఉన్నారు, డోర్ వేసుకోలేదా అండి వాళ్ళు? వాళ్ళు డోర్ లైట్ గా అంటే డోర్ వేశారు, కానీ అది డోర్ తీస్తే వస్తా సార్, అది డోర్ అది కాకపోతే నేను బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళాను సార్. ఆ మాటలు ఏంటో మళ్ళీ నాకు అనిపించింది అంటే ఏంది ఇంత అసభ్యకరమైన మాటలు వస్తున్నాయి, ఇది ఎవరున్నారా ఏదో చూద్దామని బ్యాక్ సైడ్ నుంచి చూస్తే వాళ్ళు ఇద్దరు ఉన్నారు సార్. పిల్లలు ఎక్కడున్నారు సార్ ఆ టైం అప్పుడు? స్కూల్కి వెళ్ళారు సార్ పిల్లలు. ఇంకా రాలేదు పిల్లలు స్కూల్? ఇంకా పిల్లలు రాలేదు సార్, నేను ఆఫ్టర్నూన్ వచ్చాను సార్ అప్పటికి. మీ ఇద్దరి మధ్యన ఎప్పుడన్నా ఇటువంటి డిస్కషన్స్ వచ్చినాయా? అంటే సహజంగా భార్యాభర్తల మధ్యన చాలా కామన్ గా ఇలాంటి చిన్న చిన్న అనుమానాలు ఇలాంటివి అవుతూ ఉంటాయి, ఆ విధమైనటువంటి మీరు అనుమానం పట్టడం అనేటటువంటి పరిస్థితులు ఇంతకు ముందు వచ్చినాయా? అంటే ఒక సంఘటన పరంగా అవనివ్వండి, ఒక సంఘటన కాకపోయినా అవనివ్వండి, అనుమానమైనటువంటి సబ్జెక్టు మీ 7 సంవత్సరాల ప్రయాణంలో ఎప్పుడన్నా ఉందా? ఏ రోజు కూడా అసలు ఆలోచన కూడా థాట్ కూడా రాలేదు సార్, ఎందుకంటే సొంత ఫ్రెండ్ చాలా క్లోజ్ గా ఉంటాడు భార్య, నేను చెల్లెలతో భావించుకుంటాడు అని టైప్ లో ఆలోచించుకుంటున్నాం, కానీ ఏ రోజు కూడా ఇంత థాట్ అనేది ఏ రోజు రాలేదు సార్. ఆ మీద అనుమానం కూడా లేదు సార్, నాకు అంత ఇదిగా ఉండేవాళ్ళం సార్, ఫ్యామిలీ ఫ్రెండ్స్ కు వాళ్ళ భార్య కూడా మా ఇంటికి వచ్చేది, మా మిస్సెస్ కు వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళం, ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు అన్నిటికీ వెళ్తుండేవాళ్ళం సార్, అటు వస్తూ పోతుండేవాళ్ళం సార్. ఇప్పుడు తప్పుగా అనుకోకండి శేఖర్ గారు, నేను అడగటం కాదు, మన ప్రోగ్రాం చూసేటటువంటి చాలా మంది ప్రేక్షకులు అడిగేటటువంటి ప్రశ్న నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీ మాట నమ్మవలసిన అవసరం ఏముంది? సార్ నీ కళ్ళారా చూశాను సార్, అది నీ కళ్ళారా చూడబట్టి ఎంత డిసిషన్ తీసుకుని ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఏం చేయాలో తెలియక 10 రోజుల మించి మనయ్యదో పడుతున్నాను సార్, ఆమెను అడగలేక మా ఫ్రెండ్తో చెప్పుకోలేక ప్రతిరోజు నరకం అనిపిస్తున్నాను సార్. నేను పనుకున్నప్పుడల్లా అసలు అర్ధరాత్రి లేచి మెలకు చూస్తే ఇదే సంఘటన గుర్తొస్తుంది సార్. నాకు చూసినట్టు కానీ లోపల ఉండేటటువంటి మాటలు విన్నట్టుగా గానీ మీ మీ భార్య గారికి అయితే తెలియదు ఇప్పటికి వచ్చి? ఇంతవరకు తెలియదు సార్, వాళ్ళకి వాళ్ళకి చెప్పడం కూడా చెప్పలేదు, నేను తిరుగుతుంది అడగలేదు సార్, నేను ఎవరికి చెప్పుకోలేక ప్రతిరోజు మనోవ్యాధి అనుభవిస్తున్నా సార్ నేనైతే. 4 గోళ్ల మధ్యన అడగవలసినటువంటి ప్రశ్నలు, ఒక క్లినిక్ లో అడగవలసిన ప్రశ్నలు తప్పని పరిస్థితుల్లో నేను ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను శేఖర్ గారు. మీ మీ భార్య మీ ఇద్దరి మధ్యన ఈ జీవితం ఎలా ఉంది, అంటే మీ ఇద్దరి మధ్యన ప్రేమ ఆప్యాయతలు కానీ లేదంటే వేరే అంశాలు ఎలా ఉన్నాయి? సార్ అన్యూన్యంగా ఉండాలి సార్ ఇద్దరు కూడా, చాలా అన్యూన్యంగా ఎట్లంటే ఆమె ప్రతిరోజు నాకు అన్ని రకాలుగా సహకరిస్తుంది, నేను కూడా ఆమెకి ఆమె అడిగిన దానికి ప్రతి ఒక్క దానికి నేను కూడా సహకరిస్తాను అన్ని విషయాల్లో, పిల్లల విషయంలో కానీ ఆమె విషయంలో కానీ ఏ రోజు కూడా ఏ చిన్న తేడా కూడా ఉండదు సార్. మీ ఫ్రెండ్ యొక్క క్యారెక్టర్ ఏంటి సార్? సారీ మళ్ళీ అడుగుతున్నాను. ఇదే సార్ నేను ఫస్ట్ టైం చూస్తాను సార్, ఏ రోజు కూడా మా ఫ్రెండ్ కూడా నా దగ్గర ఏ రోజు కూడా చాలా క్లోజ్ గా ఉండి చాలా ఫ్రెండ్షిప్ గా ఉండి అంత ఇదిగా ఉన్న మనిషి ఎందుకు ఆ విధంగా చేశాడు అనేది కొంచెం నాకు ఇంకా డౌట్ అనిపిస్తుంది సార్. ఆ డౌట్ వల్ల వాళ్ళని నిలదీయలేకపోయింది. మీ ఫ్రెండ్ కూడా సిన్సియర్ గానే ఉంటాడు, ఇలాంటి అమ్మాయిలు వ్యవహారాలు ఇలాంటివి సరదాగా ఫ్రెండ్స్ మధ్యన మాట్లాడుకుంటూ ఉంటారు, అలాంటి టాపిక్స్ కూడా ఎప్పుడు లేవు. అతను వాళ్ళ భార్యతో కూడా బానే ఉన్నాడు, అక్కడ కూడా గొడవలు గిడవలు ఏం లేవు. మీ ఫ్రెండ్ మీతో ఎలా ఉన్నాడు ఈ 10 రోజులు బట్టి, మీ భార్య మీతో ఎలా ఉంది? ఈ జరిగిన సంఘటన తర్వాత వాళ్ళు నాకన్నా ఎక్కువగా నటిస్తున్నారు సార్, అసలు వాళ్ళకి ఏందో తప్పు చేయలేనట్టుగా నా ముందు వాళ్ళు చేస్తుంటే నాకే ఒక్కోసారి అసహ్యం వేస్తుంది సార్, ఎందుకంటే అంత ఘోరంగా వాళ్ళు నటనలో అంత జీవిస్తున్నారు సార్, ఏమి ఏమి తెలియనట్టుగా ఏది అసలు జరగనట్టుగా, కానీ నా మనసుకు తెలుస్తుంది అది ఏంది వీళ్ళు ఇంత అప్పటికన్నా వీళ్ళు ఇంక ఎక్కువగా నటిస్తున్నారు కారణం ఏంటి, ఆ నన్ను అసలు ఏ రకంగా చూస్తున్నారో తెలియట్లేదు సార్. అది ఆ విషయం ఈ కాన్వర్జేషన్ ఈ ఫోన్ కాల్ ఇలా కంటిన్యూ చేద్దామా లేదంటే పర్సనల్ గా క్లినిక్ లో కలుస్తారా, మీకేం అభ్యంతరం లేదా ఇలా మాట్లాడటం? మాట్లాడే అభ్యంతరం లేదు, కానీ ఈ సమస్యకు సొల్యూషన్ దొరకాలి మనసులో బాధ ఎక్కువ. ఏం కావాలి మా దగ్గర నుంచి, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నేను ఆమె డైరెక్టర్ గా అడగలేకపోతున్నాను సార్, మీరు కొంచెం మీ ద్వారా అడిగితే ఇలాంటి విషయాన్ని మనం మాట్లాడే విషయం కాదు కదండి. శేఖర్ శేఖర్ ఇక్కడ కొద్దిగా సెన్సిటివిటీస్ అనేటటువంటి అంశాలు ఉంటాయి, స్త్రీ గౌరవం అనేటటువంటి అంశం ఉంటుంది, సో ఇక్కడ ఆధారం లేకుండా మాట్లాడటం ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద ఇంత సెన్సిటివ్ ఇష్యూ మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు, అందుగురించి మీకు ఆప్షన్ కూడా ఇచ్చాను, మీరు క్లినిక్ లోకి వచ్చి ప్రైవేట్ గా మాట్లాడతారని అడిగాను. కానీ
మీరేమంటున్నారంటే ఇక్కడే నాకు ఆ సొల్యూషన్ కావాలి అని అంటున్నారు. కాబట్టి ఇక్కడ మేము మాట్లాడేదానికంటే మీరు మీ భార్య గారిని, ఎందుకంటే మీకు ఆ హక్కు ఉంది, మీకు అడిగేటటువంటి అధికారం ఉంది, మీ ఇద్దరి మధ్యన ఆ స్వేచ్ఛ ఉంది, కాబట్టి మీరు అడగండి, ఆవిడ రెస్పాన్స్ ఏంటి అన్నది వింటాం. ప్రధానంగా ఈరోజు మీరిద్దరూ మాట్లాడుకోవాల్సినటువంటి అంశం, ఒకప్పుడు ఇష్యూ చేయదాటి ఇంకో లెవెల్కి వెళ్తున్నట్టుగా అయితే కనుక ఖచ్చితంగా ఆ కాన్వర్సేషన్ అక్కడ ఆపి మీరు క్లినిక్ వచ్చి కలవలసిన అవసరం ఉంటుంది. ఓకేనా? ఈ కండిషన్స్ మీద అయితేనే మనం కంటిన్యూ చేద్దాం, లేదంటే కట్ చేద్దాం. మాట్లాడదాం సార్. ఓకే సార్, మాట్లాడతాం సార్. రైట్, ఓకే, కాల్ కనెక్ట్ చేయండి. హలో, హలో బేబీ. చెప్పు. ఏం చేస్తున్నావు? ఏం లేదు, మామూలుగా కూర్చున్నాను. పిల్లలు స్కూల్కి వెళ్ళారా? వెళ్ళారు. ఏం చేసింది ఈరోజు వంట? కర్రీ వండాను. ఇప్పుడు నీతో నేను ఒకటి మాట్లాడాలనుకుంటున్నాను. మరి నువ్వు ఫ్రీగానే ఉన్నావా ఇప్పుడు, లేకపోతే వంట కార్యక్రమంలో ఉన్నావా? లేదు, వంట అయిపోయింది. చెప్పు. ఏం లేదు, నాకు కొంచెం మనసు బాధ అనిపిస్తుంది ఒక విషయంలో. దేనికోసం? దేనికోసం అంటే అది ఎలా చెప్పాలో నాకే తెలియట్లేదు. అది చెప్పడానికి కూడా నాకు అసలు మైండ్ సహకరించట్లేదు. చెప్తేనే కదా నాకు తెలిసేది. నాకెలా తెలుస్తుంది? నాకు నీకెలా తెలుస్తుంది అంటే అసలు ఈ మధ్య నీ దృష్టిలో ఏం నీ జరిగినట్టుగానే మాట్లాడుతున్నారు. ఎందుకంటే నువ్వు మీరు ఏం దేని గురించి మాట్లాడతారో నాకు అసలు అర్థం కావట్లేదు. దేని గురించి మాట్లాడింది నాకు అర్థం కావట్లేదు. నువ్వు మాట్లాడేది కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చెయ్యి. నేను నాకంటూ ఇప్పుడు నీకంటూ ఏం తెలియదు అసలు. నువ్వు నువ్వు చెప్తేనే కదా నాకు తెలిసేది. నాకెలా తెలుస్తుంది? నీకెలా తెలుసుగా? అసలు కొంచెం మైండ్ తో మాట్లాడుతున్నావు, మైండ్ లేకుండా మాట్లాడుతున్నావు నువ్వు. అరే నువ్వు ఏం మాట్లాడినా ఫస్ట్ అది ఆ క్వశ్చన్ నేనయ్యాలి, నువ్వు కాదు. నేను చెప్పాలా? నా నోటితో చెప్పించాలనుకుంటున్నారా మీరు? నీకు తెలీదా ఏం జరిగింది కూడా తెలీదా? అంటే నీ స్వార్థంగా నువ్వు చూసుకుంటున్నావు, కానీ మనిషికి ఎందుకు ఇంత పదివేల మించి మనిషి ఎందుకు బాధపడుతున్నాడు, ఎందుకు వస్తున్నాడు, సరిగా ఉండలేదు, మాట మాట్లాడలేదు, పిల్లలతో మాట్లాడలేదు, కనీసం ఏమైనా కొంచెమైనా ఒక రవంతనే ఆలోచిస్తున్నావా? మీరు వచ్చిన దానికి మీరే సరిగ్గా ఉండట్లేదు, సరిగ్గా తెలియట్లేదు, సరిగ్గా ఉండట్లేదు. ఏమైందని జరిగినా మీరు ఏమి మాట్లాడలేదు. ఇప్పుడు తిండి ఏదేదో మాట్లాడేస్తే నాకు ఎలా తెలుస్తుంది? మీ మధ్య ఈ మధ్య కాలంలో నీకేం తెలియట్లేదు అసలు. నువ్వేం చేసావో కూడా నీకు తెలియట్లేదా దేవి? నీకేం తక్కువ చేశాను నేను? కనీసం ఏ విషయంలో తక్కువ చేశాను చెప్పు. బట్టల విషయంలో తక్కువ చేశానా? తిండి విషయంలో తక్కువ చేశానా? లేకపోతే మనం ఎక్కడైనా సరదాగా టూర్ వెళ్ళాలన్నప్పుడు ఏ రోజైనా నువ్వు అడిగితే తీసుకెళ్లకున్నా? లేకపోతే ఎక్కడ సినిమాల విషయంలో తక్కువ చేశాను? ఏ విషయంలో తక్కువ చేశాను నన్ను ఇదిగా చేసావు నువ్వు అసలు? మీకు మీరు అలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నారు. నేను ఏం తక్కువ చేశాను? ఏ రోజైనా మిమ్మల్ని క్వశ్చన్ మార్క్ వేసానా? నేను అన్నానా? మరి నువ్వు చేసిన ఒక్క ప్రాబ్లం వల్ల నేను ఎంత నరకం అనిపిస్తున్నాను తెలుసా? నేను ఈ రోజు వరకు ఎవరికి చెప్పుకోలేక, ఫ్రెండ్స్ చెప్పుకోలేము, చెప్పుకున్న సమస్య కాదు, తల్లిదండ్రులు చెప్పుకున్న సమస్య కాదు, ఎవరికి చెప్పుకునే సమస్య కాదు. ఇది కళ్ళారా చూసిన అన్నంతగా అనిపిస్తుంది తప్ప అది నిజమో కాదా అని కూడా నాకే భ్రమ కలుగుతుంది. నీకు సీని గాడికి ఎన్నాళ్ళు మించి తాగుతుంది రంగు వ్యవహారాలు. ఏం మాట్లాడుతున్నావు అసలు? మైండ్ ఉంటే మాట్లాడుతున్నావా? అంటే నీకు తెలియదా సీని గారికి నీకు ఎన్నాళ్ళ మించి తాగుతుందో? తెలీదా? ఏదేదో మనసులో ఏదో పెట్టుకుని ఏదో మాట్లాడుతున్నారు. అందమైన జీవితంలో కళ్యాణ్ చక్రవర్తి గారు సైకాలజిస్ట్ గారు ఉన్నారు. కావాలంటే నేను నువ్వు ఎంత కాలం నుంచి తాగుతుందో ఈ రంకు ఆయనే తేలుస్తారు. అది మాట్లాడుతున్నావు శేఖర్ మీరు కాదు నాన్న. ఇప్పుడు ఓకే, నువ్వు మాకు ఫోన్ చేసావు, ఓకేనా? నీకు ఒక ఇబ్బంది ఉందని ఫోన్ చేసావు. డాక్టర్ గారు ఉన్నారు, డాక్టర్ గారు వింటున్నారు, డాక్టర్ గారు తేలుస్తారు అని చెప్పి ఆ అమ్మాయి థ్రెట్ చేయవలసినటువంటి అవసరం లేదు. ఆ అమ్మాయితో మాట్లాడేటప్పుడు మమ్మల్ని పావుగా వాడుకోవద్దు, ఇది చాలా సున్నితమైనటువంటి అంశము, చాలా జాగ్రత్తగా డీల్ చేయవలసినటువంటి అంశము. ఇక్కడ డాక్టర్ గారు ఉన్నారు, అతను వింటున్నాను, కాబట్టి నీ యొక్క కథంతా నేను బజారు కీడుస్తాను అనేటటువంటిది కాదు. ఇది భార్యాభర్తలకు సంబంధించినటువంటి ఒక సున్నితమైనటువంటి అంశం. మీరు సున్నితంగా ఆ అమ్మాయిని అడగండి,
మీరు ఇంతకాలం ఎలాగైతే ప్రేమతో ఆ అమ్మాయిని చూసుకున్నారో అదే ప్రేమతో ఈ అంశాన్ని అడగండి, తన నుంచి నిజాన్ని రాబట్టుకునేటటువంటి ప్రయత్నం చేయండి. అమ్మ ఎవరు? దేవి అమ్మ, సారీ అమ్మ, ఇదేంటంటే అతను కాల్ కనెక్ట్ చేసినప్పుడే మేము ఉన్నాము అనేటటువంటి అంశం ఒక భర్తగా నీకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది, కానీ అతను అది చెప్పలేదు. బహుశా అతను కూడా చాలా సందిగ్ధ పరిస్థితిలో చాలా భావోద్రేకంతో ఉన్నాడు కాబట్టి అది చెప్పలేదు. కానీ ఈరోజు మా పాత్ర అనేటటువంటిది కేవలం అతను ఈ అంశం చెప్పి మాకు ఫోన్ చేశాడమ్మా. డాక్టర్ గారు, నేను ఇలాంటి చూడకూడనటువంటి ఒక భయానకమైనటువంటి ఇష్యూ నేను చూశాను నా భార్యకి వేరే వ్యక్తికి మధ్యన. అయితే అది నేను డైరెక్ట్గా ఈ 7 సంవత్సరాలు బట్టి మా ఇద్దరి మధ్యన అటువంటిది ఏది లేకపోవటం వల్ల డైరెక్ట్గా నేను అడగలేకపోతున్నాను, మీరు అడుగుతారా అండి అని అడిగాడు. చాలేవయ్యా, మేము అడగటం కాదు, మేము ఫోన్లోనే అసలు ఇలాంటివి డిస్కస్ చేయము, కావాలంటే హాస్పిటల్కి వస్తావా, 4 గోళ్ల మధ్యన మాట్లాడదాం అంటే లేదు సార్, అది ఇక్కడే తేలాలి. సో ఈ అంశం గురించి ఒక నిమిషం నాన్న, నీ పర్మిషన్ తీసుకోవాలి, నీ కన్సెంట్ తీసుకుని మేము కంటిన్యూ చేయాలి. ఈ ఇష్యూ అతని మనసులో ఒక భావోద్రేకం ఉంది, ఒక వేదన ఉంది, ఇది ఈరోజు ఇక్కడే తేల్చుకోవాలని అనుకుంటున్నాడు. ఈ ప్లాట్ఫామ్ మీద, అందమైన జీవితం అనేటటువంటి ఈ ప్లాట్ఫామ్ మీద నేను, డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, మన సీనియర్ యాంకర్ జయ గారు, మేమిద్దరం ఈ కేసు డీల్ చేయటం అనేది నీకు ఇష్టమేనా, లేదా క్లినిక్కి వచ్చి 4 గోళ్ల మధ్యన మాట్లాడాలని అనుకుంటున్నావా? అదే నాన్న, నీకు ఓకే అంటే కనుక ఫర్దర్గా వెళ్దాం. సో బేసికలీ ఏంటంటే, ఒక 10 రోజుల క్రితం నీ భర్త గారు నిన్ను వేరే వ్యక్తితో చూశాడంట. సో అది అతని దానికి అతను చాలా మనస్తాపం చెందాడు. ఏం చూశాడు, ఎలా చూశాడు, ఇవన్నీ వద్దమ్మా, ఇవన్నీ మనం మాట్లాడుకోవద్దు, కానీ అతను చూశాడంట. సో దాని గురించి నీ అభిప్రాయం? చూసేటప్పుడు అప్పుడే అడగాలి కదా సార్, ఆయన మనసులో ఏదో పెట్టుకుని నా మీద పొరుగు చెల్లే ప్రయత్నం చేస్తున్నాను సార్, మనసులో ఏదో పెట్టుకున్నాడు. ఏం అడిగింది నువ్వు, ఏం చేస్తావు తెలియదా నీకు? ఏం పట్టుకుంటే నీ పొరుగు ఎవరిపోయి తెలుసా? ఆ రోజు నేను పట్టుకుంటే నీ పొరుగు ఎవరిపోయి తెలుసా? నా పొరుగు పుట్టుకునే పైలెంట్ గా మూసుకొని పోయాను తెలుసా, బయటికి కళ్ళ స్విచ్ కూడా మూసుకొని పోయాను ఆ రోజు. ప్రయత్నం చేస్తుంటూ నువ్వు ఏదేదో మాట్లాడుకుంటే కొన్ని ఇష్టరాజం అయిపోయింది అంతాను. అయిపోయిందా ఆ రోజు ఎందుకు నిద్రం పట్టుకోండి, కానీ నిలదీస్తే నిద్యూత ఏమైపోతుంది తెలుసా? ఒక్కొక్క వాళ్ళవాడు తీరు వాడు వాడు పొరుగు పోయేది, ఒక్కొక్క నీకు మాత్రం అప్పుడు ఎంత ఘోరంగా ఉంటే తెలుసు. మీ చుట్టాలు ఉన్నారు, మా చుట్టాలు ఉన్నారు, అడగడానికి వాళ్ళు ఎవరు లేరా? తీసుకొని వచ్చి ఆయన నువ్వేంటి, అసలు నువ్వేం చెప్తున్నావు ఏంటో తెలీదు, నా మీద అన్ని నిందలేసి అసలు నువ్వేం చేయాలనుకున్నావు, ఏం చేస్తున్నావు అంటే నువ్వు తప్పు చేశావు మాత్రం ఒప్పుకో కదా. అసలు నేను ఏం తప్పు చేశాను ఇది తెలియదు అన్నమాట. అమ్మ శేఖర్, ఒక్క నిమిషం, పబ్లిక్ గా తిట్టేటటువంటి ప్రయత్నం చేయొద్దు, అలా అయితే కనుక మనం ఈ కాన్వర్సేషన్ కంటిన్యూ చేయలేము, ఇక్కడతో ఆపేద్దాం. నెంబర్ వన్, అది ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి, ఐ నో యువర్ ఇమోషనల్లీ హర్ట్, కాదనట్లేదు, ఈ తప్పు ఎలా జరిగింది అనేటటువంటి ప్రశ్న అనేటటువంటి రకరకాలు ఉన్నాయి. కానీ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అమ్మాయి మాట్లాడేటటువంటి అంశాలు మనం విందాం. అసలు తప్పు జరిగిందా లేదా, అసలు నువ్వు చూసింది ఏంటి, జరిగింది ఏంటి అనేటటువంటి అంశాలు ప్రధానంగా మనం మాట్లాడుకుంటే కనుక ఒక క్లారిటీ వస్తుంది. ఆ తర్వాత ఏం చేయాలన్నది ఆలోచిద్దాం. అమ్మ దేవి, మీ హస్బెండ్ ఆ రోజు ఊరి నుంచో ఆఫీస్ నుంచో ఎక్కడి నుంచో వచ్చాడు, వచ్చినప్పుడు ఏం జరిగిందమ్మా? నువ్వు ఒక్కదానివే ఉన్నావా, ఎవరన్నా ఉన్నారా ఇంట్లో వేరే వాళ్ళు ఎవరన్నా? మీ భర్త గారు ఇంతకు ముందు ఎప్పుడన్నా నిన్ను అనుమానించారా ఈ విధంగా వేరే మగవాళ్ళతో? మరి ఇలాగ 7 సంవత్సరాల తర్వాత మీ భర్త గారు ఇలాంటి ప్రశ్న అడుగుతున్నారంటే కనుక అతను కలగంటున్నాడా, భ్రమపడుతున్నాడా వాస్తవమా? ఈ 10 రోజులు పెట్టి ఆయన అసలు మతి సినిమా ఉందో లేదో నాకు అర్థం అవ్వట్లేదు సార్. ఆయన అసలు సరిగ్గా మాట్లాడట్లేదు, వండించలేదు, సరిగ్గా ఉండట్లేదు, పిల్లలతో కూడా సరిగ్గా మాట్లాడిందే లేదు. డాడీ అని పక్కకి వెళ్ళినా కానీ లేచిపోయి వెళ్ళిపోతున్నాడు, తను తనే వేడిచిపెడతాను, తనే మొదలు పడ్డాడు. అలా ఎందుకు జరుగుతుందని తెలుసుకునే ప్రయత్నం చేసినా కానీ నాకు అసలు రెస్పాన్స్ అయ్యట్లేదు. అలా కదా, ఈ 10 రోజులు బట్టి అతని మానసిక పరిస్థితి గురించి మాట్లాడలేదు తల్లి, కానీ ఆ రోజు జరిగినటువంటి సంఘటనలో ఇంట్లో నీతో పాటు ఎవరన్నా ఉన్నారా? మిగతా అంశాలు నేను అడగనమ్మా. లేరు సార్, ఎవరు లేరు. అంతగా చూసే సందర్భం ఉంటే ఆ రోజు ఏం చేశారు సార్? నోట్లో ఏమన్నా మట్టిగా అమ్మా? అది కాదమ్మా, వాస్తవానికి ఇది నిజమా అబద్ధమా, జరిగిందా జరగలేదా అనేటటువంటి అంశం నిర్ణయించవలసినటువంటి వాళ్ళం మేము కాదు.
జరిగింది అని మేము అనలేము, జరగలేదు అని మేము అనలేము. అది మీ భార్యాభర్తలకు సంబంధించినటువంటి ఒక ప్రైవేట్ ఇష్యూ. కానీ ఈరోజు ఏంటంటే మీరు ఆ సబ్జెక్ట్ మీదకి వెళ్ళకండి. ఆ ఒక్క సబ్జెక్ట్ మీద మేము అతన్ని ఎప్రిషియేట్ చేస్తున్నాం. ఒకప్పుడు ఇటువంటిది ఏదైనా జరుగుంటే ఎక్స్ అనేటటువంటి కేసు సినారియో తీసుకుందాం, మీ ఇద్దరు దాంట్లో జరిగిందో లేదో అనేటటువంటిది మనం మాట్లాడద్దు. ఒక ఎక్స్ అనేటటువంటి బయట కేసు సినారియోలో భర్త ఇలాంటి బట్టబయలు చేయలేదు, దాచిపెట్టుకున్నాడు అంటే కనుక భార్య కుటుంబం పిల్లల యొక్క పరువు కాపాడటం గురించే అతను చేశాడు అని మనం వర్ణించవచ్చు. మీరు అది రెట్రోస్పెక్టివ్గా ఈ రోజు ఇంకో విధంగా అడుగుతున్నారు, నన్ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటే ఏమై ఉండదు. ఏ తప్పు చేయకంటేనే ఇంత నిందలేసి ఆయన మనసులో ఏదో పెట్టుకొని ఏదేదో మాట్లాడతారు, అసలు ఏం చేయాలనుకున్నాడు కూడా నాకు అర్థం కావట్లేదు. మీ ఉద్దేశంలో ఏంటంటే అతని మానసిక పరిస్థితి బాగాలేక ఏవో కనిపించుకున్నవి అతను కళ్ళకు కనిపించినవి అతను భ్రమపడుతున్నాడు అని ఊహించుకుంటున్నాడు, వాస్తవానికి అక్కడ ఏమీ జరగలేదు అనేది నీ వాదన దేవి? అంతే సార్, అదే కరెక్ట్ సార్. నేను కల్లారా చూశాను ఆ రోజు, కల్లారా చూసిన తర్వాతనే నా మనసు చెడిపోయింది సార్. అది నేను కల్లారా చూశాను. అది కనీసం ఈమె కానీ ఈ వాడు కానీ ఏం ఇలాగున్నావు అని కూడా ఒక్క క్వశ్చన్ కూడా నన్ను అడగలేదు సార్. వాళ్ళ ఆనందాలు సంతోషాలు వేరువేరుగా ఉన్నాయి. సరిగ్గా ఉండక, సరిగ్గా తినక, మానసిక భావం సరిగ్గా బాగోక అప్పటికి నేను అడుగుతున్నాను. ఏ తప్పు కనిపించినా నాకు అర్థం కావట్లేదు. నాకు మానసికి బాగానే ఉన్నది, నేను మానసికి బాగున్న బట్టి ప్రతిరోజు డ్యూటీకి వెళ్ళగలుగుతున్నా. అర్థమైందా? మానసిక బాగాలేకపోతే డ్యూటీకి డ్యూటీ ఆఫీస్ ఇంట్లో ఉండేవాడిని, అర్థమైందా? నువ్వు చేసిన దానికి సమర్థించుకోవడానికి చూడబాకు. నువ్వు అదే నువ్వు ఉండలేదు, రెండు ఉండవు. నువ్వు ఏది మాట్లాడినా అది కరెక్టే, అలా మేము చూడాలి. అదే నువ్వు మన పెళ్ళి ఇంత కాలమైనా ఏ రోజైనా నిన్ను నిలదీసి నేను అడిగానా? నేను ఎప్పుడైనా నిన్ను నిలదీసానా, నేను ఎప్పుడైనా నిన్ను నిలదీసానా, నేను ఎప్పుడైనా నీ మీద ఇలా అనుమానం పడ్డానా అనేటటువంటి మాట ఎంత కరెక్టో, దేవి కూడా అటువంటి విధంగా ప్రవర్తించకపోవటం అనేటటువంటిది 7 సంవత్సరాలు బట్టి మీ కళ్ళ ద్వారా మీరు కూడా చూశారు. సో అది కూడా పాయింటే. ఇక్కడ ఏంటంటే ఆవిడ ఇంతకు ముందు ఇలా ఉందండి, ఇప్పుడు ఇలా ఉందండి, తర్వాత ఇలా చేసింది అనేటటువంటి ఎగ్జాంపుల్స్ మీరు ఇవ్వలేకపోతున్నారు. మొదటి నుంచి నా భర్తకు అనుమానం అనేటటువంటి ఒక ఇది ఉందండి అని చెప్పి ఆవిడ చెప్పలేకపోతుంది. సో ఇదేంటంటే ఒక ఇన్సిడెంట్ చుట్టూరు జరిగినటువంటి ఒక ఇష్యూ కింద మనం పరిగణలోకి తీసుకోవాలి. సో మీరిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్. మీరిద్దరూ ఇప్పటి వరకు మీ ప్రయాణం చాలా సాఫీగా జరిగింది, ఎటువంటి ఇబ్బందులు లేకుండా జరిగింది. ఇప్పుడు ఉండేటటువంటి ఈ పరిస్థితిలో మీరేదో చూడరా అన్నటువంటిది మీరు చూసారని అంటున్నారు. ఆవిడేమో వచ్చి మీ మానసిక పరిస్థితి బాగాలేక మీకు అది కనిపించింది, కానీ నా క్యారెక్టర్ అసాసినేషన్ చేసే హక్కు నీకు లేదు అని అంటుంది. సో ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ. ఎప్పుడు ప్రవర్తిస్తున్నారు, ఇంతగా ప్రవర్తిస్తున్నారు, అది ఎందుకు ఎందువలన జరుగుతున్నారు నాకు అదే తెలియట్లేదు. ఏం తెలియట్లేదు, నేను కేవలము పిల్లల దృష్టిలో పెట్టుకొని. శేఖర్, మీరు ఎంత వేదనలో ఉన్నారు, ఎంత బాధలో ఉన్నారన్నది మాకు అర్థమవుతుంది. అదే విధంగా ఈ ప్లాట్ఫామ్ మీద నీ భార్య గారి యొక్క క్యారెక్టర్ గురించి మాట్లాడి ఒక కన్క్లూజన్కి వచ్చి ఒక కన్ఫర్మేషన్ ఇచ్చేటటువంటి వేదిక ఇది కాదు. ఎందుకంటే మీరు చూసింది, నేను చూసింది అబద్ధం అండి, నా భార్య పరువు నేను ఇలా పబ్లిక్గా వచ్చి తీసుకుంటానా అనేటటువంటి అంశాల గురించి ఈ వేదిక అది మాట్లాడదు. అట్ ద సేమ్ టైం ఆవిడ క్యారెక్టర్ని అసాసినేషన్ చేసేటట్టు ఇదేం కొత్త ఇదమ్మా. ఏంటి అతను ఏ ట్రాక్ లో వెళ్తాడు, ఇంకో ట్రాక్ అంటే కాదు, నేను వేరే వాళ్ళతో చూసావా, పోనీ నా గురించి విన్నావా? ఒకసారి క్లినిక్ వచ్చి మాట్లాడమని బాగుంటుంది. శేఖర్ ఇక్కడతో ఆపుదాం, ఒక్క నిమిషం. దేవి, అమ్మదేవి, అమ్మదేవి ఏమండి, శేఖర్ గారు, మనం ఇక్కడతో ఆపవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇది ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్, ఇక్కడ ఇంత సున్నితమైనటువంటి అంశాలు సహజ సిద్ధంగా మేము డిస్కస్ చేయము. కానీ టాపిక్ కాస్త మొదలైన తర్వాత ఎక్కడో చోట దీన్ని ఒక కంక్లూడ్ చేస్తే కనుక అట్లీస్ట్ మీరు ఈ రోజు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ ఇద్దరు గొడవ పడకుండా ఉంటారు, మీ ఇద్దరు యొక్క సేఫ్టీ మేము కాపాడినటువంటి వాళ్ళం అవుతాం అనే ఉద్దేశంతోనే ఈ సబ్జెక్ట్ కొంతవరకు ప్రొలాంగ్ చేయడం జరిగింది. ఇక్కడ రెండు అంశాలు నేను పరిగణలోకి చెప్పాలి అని అనుకుంటున్నాము. దేవి గారు, ఇక్కడ మీ క్యారెక్టర్ ఎవరు అసాసినేట్ చేయలేదు, ఎవరు కూడా మిమ్మల్ని వేలెత్తి చూపెట్టలేదు, మీరు తప్పు చేసినట్టుగా ఎవ్వరూ మాట్లాడలేదు. మీ భర్తగారు ఒకటి చూశారు అన్నారు, అది మిమ్మల్ని ప్రశ్నించారు, మీరు అది ఖండించారు, ఇది కరెక్ట్ కాదన్నారు, సబ్జెక్ట్ అక్కడ అయిపోయింది అంతే. యు ఆర్ ద సేమ్ పర్సన్ యాజ్ యు ఆర్. సో దాని గురించి మీరు భయభ్రాంతులు చెందవలసినటువంటి అవసరం లేదు. ఇక్కడ రెండు అంశాలు అయ్యి ఉండొచ్చు.
ఆ రెండు అంశాలు, ఒకటి ఏదైనా జరిగుండొచ్చా అనేటటువంటి ఒక అంశం, రెండోది ఇతను అనుమానం కానీ లేదంటే ఒక సైకలాజికల్ పరంగా ఏమైనా ఇబ్బంది పడుతూ ఉండొచ్చా. ఈ రెండు అంశాలు మనం వెరీ క్లోజ్డ్ ప్లేస్లో అంటే ఒక ఫోర్ వాల్స్ మధ్యన మాట్లాడుకోవాల్సినటువంటి ఒక సున్నితమైనటువంటి అంశంగా నేను పరిగణిస్తున్నాను. కాబట్టి ఇది ఇంకా ఫర్దర్గా ఓకే ఓకేనమ్మా, అనుమానమే ఈ అనుమానమేనమ్మా. మీరు 100 చెప్తే ఆ అమ్మాయి 200 చెప్తాది, ఓకే. దిస్ థింగ్ విల్ ప్రొలాంగ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. సో నా ఉద్దేశం ఏంటంటే ఆపండి, ఇక్కడ వరకు ఆపండి. మీరు వచ్చి నన్ను పర్సనల్గా కలవండి, మనం క్లినిక్లో కూర్చుందాం, మాట్లాడుకుందాం. ఈ సబ్జెక్ట్ని ఇక్కడితో ఆపండి. దయచేసి ఎవరు పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవద్దు. ఎవరి సేఫ్టీ, మీరు పిల్లల గురించి ఉన్నారు, దీని గురించి నిందించుకోవద్దు. మళ్ళీ నా దగ్గరకు వచ్చేంత వరకు ప్రశ్నించుకోవద్దు, నిందించుకోవద్దు, అలజడి చెందొద్దు, గొడవ పడద్దు. ఎందుకంటే పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఇబ్బంది పడతారు. ఈ ఇది ఏదన్నా ఉంటే కనుక, ఈ సబ్జెక్ట్ ఏదైనా డిస్కషన్ ఉంటే కనుక అది నా రూమ్లో మనం మాట్లాడుకుందాం. డాక్టర్ గారిని కలిసే ప్రయత్నం అయితే చేయండి. 7 ఇయర్స్ పాటు మీరు ఇద్దరు చాలా హ్యాపీగా ఉన్నారు. ఏదో ఒక ఇష్యూ వల్ల, అది నిజం అవ్వచ్చు, అబద్ధం అవ్వచ్చు, భ్రమ అవ్వచ్చు, కల అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు, కానీ ఒక్క ఇష్యూ వల్ల దయచేసి జీవితాలను పాడు చేసుకోవద్దు. ఈ సమస్యకు కూడా, ఇలాంటి సమస్యకు కూడా పరిష్కారం ఉంటాయి. నమ్మకంతో ముందుకెళ్ళటం ఒకటే దారి, అదే నమ్మకంతో నా దగ్గరకు రావటం అనేటటువంటిది ఒకటే దారి. సో కాబట్టి మీకు మా నెంబర్ షేర్ చేస్తాం. ఈ కాల్ అయిపోయిన తర్వాత మీరు ఆ నెంబర్కి ఫోన్ చేసి నా అపాయింట్మెంట్ తీసుకుని ఒకసారి డైరెక్ట్గా వచ్చి కలిసి మీ యొక్క ఆలోచనలు మార్చుకునే ప్రయత్నం చేయండి. రైట్ శేఖర్ గారు, ఓకే అండి, రైట్ అండి, కీప్ సేఫ్ అమ్మా, కీప్ సేఫ్. సరైన సమాధానం చెప్పారు కళ్యాణ్ జీ. ఎందుకంటే మనం ఈ వేదిక మీద ఇలాంటి సున్నితమైన అంశాలు మనం మాట్లాడుకోలేము. అంత సున్నితమైన ఇష్యూ చెప్పగానే ఈరోజు ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళి ఎటువంటి అనర్థమైనా జరగచ్చు. ఈరోజు ఈ ప్లాట్ఫామ్ మీద ఈ కేసు టేకప్ చేసుకోవడానికి ఒకే ఒక ఉద్దేశం ఏంటంటే అతను చాలా యాజిటేటెడ్ గా ఉన్నాడు. మెయిల్లో కూడా నాకు చనిపోవాలనుంది, అక్కడ దాకా వెళ్ళాను, నాకు పిల్లలు గుర్తొచ్చారు, చనిపోవటమా, ఇంకొన్ని సందర్భాల్లో చంపేయటమా. సో ఈ రెండు రిస్క్స్ ఉన్నాయి కాబట్టి అట్లీస్ట్ అతనిలో ఉండేటటువంటి ఈ వేదన, ఈ వేడి తగ్గించి వేరే ప్లాట్ఫామ్ దగ్గరకు వస్తే కనుక ఒక సొల్యూషన్ దొరుకుతుంది అనే నమ్మకం ఇవ్వటమే. ఖచ్చితంగా వాళ్ళు మనకి కాంటాక్ట్ చేసి ఇమీడియట్ గా వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేయండి కళ్యాణ్. షూర్ అమ్మా, రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. అందమైన జీవితం మరిన్ని ఎపిసోడ్స్ కోసం సుమన్ టీవీ లైఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.